లికర్ కేసులో కవితను ఇవాల్టి నుండి 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్ట్. ఈ నెల 23న మళ్ళీ కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. తొలి రోజు ఈడీ కస్టడీలో కవితను విచారిస్తున్నారు అధికారులు. సాయంత్రం 5 వరకు విచారణ కొనసాగనుంది. లికర్ పాలసీపై వివరాలు సేకరించనున్నారు ఈడీ అధికారులు. కవితకు రోజు ఇంటి భోజనానికి అనుమతినిచ్చారు. ప్రతిరోజు సాయంత్రం గంటపాటు కుటుంబ సభ్యులు లాయర్ల ములాఖత్కు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. శంషాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరారు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్, జీవన్ రెడ్డి. సాయంత్రం 6 గంటలకు ములాఖత్లో కవితను కలవబోతున్నారు నేతలు. కేసు కొలికి వచ్చే వరకు ఢిల్లీలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉండబోతున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు కేసు విచారణ పురోగతిపై సమీక్షిస్తున్నారు. రేపు ఈడీ విచారణకు కవిత భర్తతో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. 100 రోజుల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముందే చాలా హామీలు అమలు చేశామని తెలిపారు. 100 రోజుల పాలన పూర్తి కావడంతో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కాసేపట్లో మీట్ ద ప్రెస్ లో పాల్గొంటారు సీఎం రేవంత్. బీజేపీలో చేరారు ఆరూరి రమేష్. పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మధ్యాహ్నం ముంబైకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు సీఎం. ఢిల్లీ లికర్ స్కామ్లో కేజ్రీవాల్కు 9వ సారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఢిల్లీకి కాంగ్రెస్, సిపిఐ టికెట్ల పంచాయతీ నేపథ్యంలో తెలంగాణ సిపిఐ నేతలకు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఇవాళ ఏఐసిసి ముఖ్య నేతలతో సీట్లపై చర్చించనున్నారు. టీడీపీ సీనియర్ నాయకురాలు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక బీజేపీలో చేరారు. పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి రేణుకను పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి అభ్యర్థి ఆరుని శ్రీనివాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోజుకో సమావేశం నిర్వహిస్తున్నారు అసమ్మతి నేతలు. తిరుపతి పరిస్థితులపై జనసేన ఆరా తీస్తోంది. అన్ని పార్టీలో పొత్తులు పెట్టుకున్న వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు మంత్రి విశ్వరూప్. అమలాపురం అసెంబ్లీ సీట్ గెలిచి జగన్ కు గిఫ్ట్గా ఇస్తామన్నారాయన. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎన్నికల కోడ్ రావడంతో రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు అధికారులు. ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని కోరారు. మల్లారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద మరియు రాజశేఖర్ హాజరయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలుపు వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం జగన్. యువత, వృద్ధులు, మహిళలు, రైతులతో పాటు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో సిద్ధం చేసింది వైసీపీ. రంపచోడవరం టీడీపీలో వర్గపోరు చోటు చేసుకుంది. చిలకలూరిపేట సభ తరువాత టికెట్ తనకే ప్రకటిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. టికెట్ తనకే కాదు, రాజేశ్వరికి ఇచ్చినా కలిసి పనిచేస్తానన్నారు శిరీష. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లకు సపోర్ట్ చేయాలన్నారు. అనవసర రాద్ధాంతం చేయొద్దని రాజేశ్వరికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. తెలంగాణలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. ఈ నెల 14నే ఇందుకు సంబంధించిన జీవో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 100 రోజులవుతున్నా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు మహేశ్వరరెడ్డి. తెలంగాణలో 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలవబోతోందన్నారాయన. పార్లమెంట్లో పాసైన మహిళా బిల్ ప్రకారం బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలన్నారు ఆర్ కృష్ణయ్య. అప్పుడే మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారాయన. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో ధరణి స్పెషల్ డ్రైవ్ ను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెమో జారీ చేసింది. ఇవాళ చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనుంది. ఈ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు సభావేదికపై ఉంటారు ప్రధాని మోదీ. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తరువాత తొలి సభ నిర్వహించనుంది. ఈ సభలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8 గంటలకు రాజ్భవన్ చేరుకుని అక్కడే బస చేస్తారు ప్రధాని మోదీ. రేపు జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ సభలో పాల్గొన్నారు రేవంత్. ప్రశ్నించే వాళ్లు లేకనే మోదీ ఏపీని పట్టించుకోవడం లేదన్నారు ఆయన. విశాఖలో ఇవాళ వైసీపీ న్యాయ విభాగం భేటీ కానుంది. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. పలు కీలక అంశాలు చర్చించబోతున్నారు నేతలు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో తాను ఓడిపోవడంతోనే మళ్లీ టికెట్ ఇచ్చారన్నారు జనసేన నేత బొమ్మిడి నాయకర్.
కొత్తపల్లి సుబ్బారాయుడి ఆశస్సులు తనపై ఉంటాయన్నారు ఆయన. నర్సాపురం జనసేనలో టికెట్ పంచాయతీ కొనసాగుతోంది. బొమ్మిడి నాయకర్కు టికెట్ ప్రకటించింది జనసేన. తనకు సమాచారం లేదంటున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు. నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి తానే పోటీ చేస్తానంటున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు. అనుచరులతో కలిసి నర్సాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు కొత్తపల్లి. రాజుల నియోజకవర్గంలో దేవ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేశారు జనసేన కార్యకర్తలు వీర మహిళలు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధిష్టానం పుట్టపర్తి టికెట్ శ్రీధర్ రెడ్డికి ప్రకటించడంతో చెప్పిన మాట ప్రకారం అరగుండు అరమీసం తీయించుకున్నాడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. అమలాపురంలో టికెట్ జనసేనకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఏం చెప్తే అదే చేస్తానన్నారు టీడీపీ నేత కళా వెంకట్రావు. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను నెరవేరుస్తారన్నారు ఆయన. పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వాహనాలు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఆమె. ఏపీలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ కొనసాగుతోంది. పరీక్ష రాస్తున్నారు 1,48,881 మంది అభ్యర్థులు. 301 పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. తెలంగాణలో గ్రూప్ వన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 4,03,000 మంది దరఖాస్తు చేసినట్టు వెల్లడించింది. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుని 23 వరకు పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాంపరింగ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో జైల్లో ఉన్నాడు ప్రణీత్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం మామిడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో మామిడి పిందెలు నేలరాలాయి. ఈ సంవత్సరం మామిడి పూత దశ నుండి బాగున్న అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఈసారి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టడంతో 18 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్నారు భక్తులు. జూబ్లీహిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ ముగింపు సందర్భంగా పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. యాదాద్రిలో 7వ రోజు బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జగన్మోహిని అలంకారంలో శ్రీ నరసింహుడు దర్శనమిచ్చారు. రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ రాగానే దేశవ్యాప్తంగా తనిఖీల్ని ముమ్మరం చేశారు. చెన్నైలో హవాలా మనీ చేతులు మారుతూ ఉండగా 50 లక్షలు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎన్నికల ముందు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ కు కేంద్రం ప్రత్యేక కానుక అందించింది. లక్షద్వీప్ లో పెట్రోల్ ధరలు భారీగా తగ్గించింది కేంద్రం. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 15 రూపాయల చొప్పున తగ్గించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో యూపీ సీతాపూర్ లో పోలీసులు మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హోర్డింగ్స్ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు. అటు లక్నోలోనూ మున్సిపల్ అధికారులు అన్ని పార్టీల ఫ్లెక్సీలు హోర్డింగ్స్ తొలగిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలకు ఆప్ సిద్ధంగా ఉందన్నారు ఢిల్లీ మంత్రి ఆతిష్ సింగ్. ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లు తమ కూటమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ కేసులతో ఢిల్లీ కేజ్రీవాల్ను భయపెట్టి దారికి తెచ్చుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు ఆతిష్. కేసులకు ఆప్ భయపడబోదన్నారు. న్యాయయాత్రలో భాగంగా ముంబైలో పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. మణిభవన్ నుండి క్రాంతి మైదాన్ వరకు పాదయాత్ర జరిపారు. రాహుల్ పాదయాత్రలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. బీజేపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు రాహుల్. ఎలక్టోరల్ బాండ్స్ పెద్ద స్కామ్ అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఈడీ సిబిఐ దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఆయన. మధ్యప్రదేశ్ ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వాల్టోలీ ఏరియాలో రోడ్డు పక్కన షాపులు తగలబడ్డాయి. భారీగా మంటలు రావడంతో జనం పరుగులు తీశారు. షాపుల ముందు ఆగి ఉన్న 2 బైక్లు ఒక ఆటో కూడా తగలబడిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వేలాదిగా భక్తులు రావడంతో రామాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీలంక 21 మంది తమిళ మత్స్యకారులను బంధించిందన్నారు. 2 బోట్లను కూడా సీజ్ చేసిందని తమ వారిని బోట్లను విడిపించాలన్నారు మత్స్యకారులు. సమంత కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలు చేసినా చేయకపోయినా ఫోటోషూట్స్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. మహిళల ప్రీమియర్ లీగ్ లో టైటిల్ ఫైట్ కు అంతా సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది.